నమస్తే మహిళా రక్షణ చట్టాల కార్యక్రమానికి స్వాగతం గత వారం గృహహింస నిరోధక చట్టం గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం మన రాజ్యాంగం మహిళల కోసం ఏర్పరిచిన ముఖ్యమైన చట్టాల్లో గృహ నిరోధక చట్టం రెండు వేల ఐదులో రూపొందించబడింది దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుభాషిణి గారు వీరు ప్రముఖ న్యాయవాది ముందుగా వారిని ఆహ్వానిద్దాం మేడం నమస్తే నమస్తే అండి వెల్కమ్ సో మేడం మనం గత వారం చర్చించుకున్నాము గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదులో ఏర్ప రూపొందించబడింది అలాగే దాని వల్ల మహిళలు రక్షణ పొందుతున్నారు ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యింది అనుకుంటాను సో ఒకవేళ ఇప్పుడు ఈ గృహహింస అనేది భర్త వల్ల కావచ్చు భర్త కుటుంబీకుల వల్ల కూడా కావచ్చు సో వాళ్ళని పక్కన పెడితే డైరెక్ట్ గా భర్త వల్ల ఏదైతే వేధింపులను ఎదుర్కొంటున్నారో దానికి ఏమైనా సెపరేట్ గా సెక్షన్స్ కానీ లేకపోతే సపరేట్ అంటే దానికి వచ్చేసి మనకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటాయి సెక్షన్ ఎయిటీన్ తెలియజేస్తుంది ఈ ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఏంటంటే నుంచి ఇబ్బందికరమైన వాతావరణం కనుక ఆ యొక్క గృహంలో ఉన్నట్టయితే షీ కెన్ ఫస్ట్ ఫైల్ అంటే ఎప్పుడైతే ఆమె అప్లికేషన్ పెడుతుందో అప్పుడు కానీ లేకుంటే కోర్టులో ఆమె అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు డైరెక్ట్గా సపరేట్ ఫైలింగ్ చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ మనం ఫైల్ చేసినాం కదా సో జడ్జి గారు అన్ని చూసి ఇచ్చేస్తారేమో అని ఇంకా ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు కానీ నీకు ఏ ఆర్డర్ కావాలన్నది నువ్వు మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి అది దే షుడ్ నో అన్నట్టు పిటిషన్ వేసుకుంటే ప్రొటెక్షన్ ఆర్డర్ సపరేట్ పిటిషన్స్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ కి సపరేట్ ఎంట్రీ ఆర్డర్స్ ఉంటాయి కేసు అయిపోయేంత వరకు అది అమల్లోకి ఉంటుంది అన్నట్టు సో ఇది కాకుండా మనకు వచ్చేది ఏంటంటే రెసిడెన్షియల్ ఆర్డర్స్ సెక్షన్ నైన్టీన్ చెప్తుంది ఈ రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏంటంటే అక్కడ కూడా ఒకవేళ కనుక భర్త చాలా ఇబ్బందికరంగా పెట్టి అంటే ఇంకా ఆమె బ్రతకలేని పొజిషన్లో ఉంది ఆమె జీవన విధానం అక్కడ కష్టం అవుతుంది అన్న క్రమంలో రెస్టారెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఈ భర్త అంటే ఈమె జోలికి వెళ్ళొద్దు అందుకని అతనికి అక్కడ నుంచి అతను వేరే దా వేరే ఇంటికి కానీ అతను ఎక్కడైనా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నట్టు ఆమె అక్కడే ఉంటూ ఆమె పిల్లల్ని చూసుకుంటూ దీంట్లో ఏందంటే చాలా మటుకు కూడా పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ కేసెస్ ఉన్నాయి ఓకే ఈ డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద చాలా కేసెస్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళయే ఎక్కువ ఓకే పిల్లలు లేని వారి చాలా తక్కువ కేసెస్ ఎక్కువ ఎక్కువ చూడము వీళ్ళు ఎందుకంటే పిల్లలు ఉంటారు భర్త వెళ్ళిపోతాడు లేకుంటే భర్త తన్ని సరిగ్గా చూసుకోకుండా హింసకు గురి చేయడము ఉంటారు వాళ్లతోనే కానీ హింసకు గురి చేస్తారు తెలిసి కొంత తెలియకుండా కొంత అది హింస కింద వస్తుందని కూడా గమనించారు హస్బెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రెగ్యులర్గా ఇవే అంటున్నాం కదా దాంట్లోనే ఆమె వైఫే కదా అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే దీనికి కూడా ఇది శిక్షలు ఉంటాయా కూడా వేధింపులు అంటారు అంటారా అంటే మరి అంతకుముందు మా పేరెంట్స్ అప్పుడు అట్లా చేసుకునే దీని కింద వచ్చిందా రాలే కదా మమ్మల్ని ఎందుకు ఇంత హింసకు గురి చేస్తున్నారని హస్బెండ్స్ చాలా మందికి కూడా కంప్లైంట్ ఉంటుంది ఓకే కానీ ఇక్కడ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చేసింది మహిళలు చదువుకుంటున్నారు సభ్య సమాజంలో బ్రతుకుతున్నారు సో వాళ్ళకేంటంటే ఒక సేఫ్టీ మెజర్స్ కింద ప్రొటెక్షన్ రావడం కోసం అని ఈ యొక్క ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయింది దీన్ని ఎస్పెషల్లీ ఏంటంటే వేరే సెక్ వేరే యాక్ట్స్ లాగా కాదు ఇది ఇది ఏంటంటే దీంట్లో కంపెన్సేషన్స్ ఆర్డర్స్ అట్లా ఉంటుంది దీంట్లో శిక్ష అనేది ఎక్కువ చూపించారు కానీ ఎప్పుడైతే ఆర్డర్స్ చేసినో అప్పుడు శిక్ష వస్తుంది తక్కిన టైంలో అన్నీ కూడా ప్రొటెక్షన్ మెథడ్లోనే వెళ్తుంది అన్నట్టు ఎవరికి కూడా వాళ్ళ ఇంట్లో అంటే వీళ్ళకి ఎవరికి కూడా భర్త తరఫు నుంచి వాళ్ళకి కూడా వాళ్ళ మీద పెద్దగా శిక్షలు అన్నది ఏమి ఉండే అంతగానమ్మో కానీ ఏంటంటే వాళ్ళ వలన హింసకు గురి కావద్దు అంటే నాకు ఈ ఆర్డర్స్ ఇవ్వండి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ తప్పించుకునేలాగా వాటి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఇస్తారు అంటే వాళ్ళు హింసకు గురి కాకుండా వీళ్ళ నుంచి మీరు ఈ ఈ అమ్మాయిని ఈ విక్టిమ్ని ఈ యొక్క అగ్రీవ్డ్ పర్సన్ ఏవైతే ఉంటారో ఆమెని మీరు ఇబ్బంది చెయ్యొద్దు ఇబ్బంది చేస్తే మీకు బాగుండదు అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఒక ఒక సిస్టమ్ అన్నట్టు అంటే ఎక్కువగా ఇబ్బంది అంటే కుటుంబాలు కాబట్టి రేపు కలిసి ఉండే ఉంటాయి మరి దీంట్లో ఎక్కువ శిక్షలు పెట్టేసి ఏదో పెట్టేస్తే వాళ్ళకు మళ్ళా నా భర్తతో కలిసి ఉంటా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో అలాంటి దానికి ఈ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అన్నది ఎక్కువ మనకు వస్తుంది తర్వాత వచ్చేసి మనకు మానిటర్ రిలీఫ్ అన్నది ఉన్నది సెక్షన్ ట్వంటీ చెప్తుంది అన్నట్టు దీంట్లో ఏదైనా అంటే లాస్ ఏదైతే పూర్తి స్థాయిలో భర్తతో కాపురం చేస్తున్న సమయంలో లాస్ అనేది అంటే దీన్ని ఏమంటాం మనము ఎక్కడ ఇప్పుడు పని చేస్తున్న క్రమం పని చేయద్దు అని చెప్తే అక్కడ ఆమెకు ఒక లాస్ అనేది ఏర్పడుతుంది అంటే అక్కడ డబ్బులు రావు ఏం లేదు అంటే నిర్వీర్యం అయిపోతుంది ఆమె పనితనం అయిపోతుంది అక్కడ ఏంటి తక్కువైపోతుంది సో దాన్ని మనం ఏం చెప్తున్నాము లాస్ కింద చూపిస్తున్నాం అన్నట్టు ఓకే సో అది మానిటరీ రిలీఫ్ కిందకి వస్తుంది అలాంటి ఇన్సిడెంట్స్ ఏది ఉన్నప్పటికీ మెడికల్గా కానివ్వండి అండి లేకుంటే ఇంకా ఏదైనా కానీ ఒక డిస్ట్రక్షన్ మెథడ్లో ఉన్నప్పటికీ అంటే ఆ సంసారాన్ని చేసే క్రమంలో వీళ్ళిద్దరి మధ్యన అవుతున్న సన్నివేశాలతోనే ఆమెకు ఒక ఘాత్యం కానివ్వండి ఒక డిస్ట్రక్షన్ ఏర్పాటు అంటే ఇది మానిటరీ రిలీఫ్ కిందకు వస్తుంది ఇంత అమౌంట్ని మాకు అయింది ఇతని వల్ల మేము లాస్ అయిపోయాము అన్నది తీసుకొస్తారు అనమాట ఓకే ఇది కంపెన్సేషన్ కూడా వచ్చేసి మనకు సెక్షన్ ట్వంటీ సెకండ్ చెప్తుంది ఈ కంపెన్సేషన్ దీనికంటే ముందు కూడా మనకు ట్వంటీ వన్ వచ్చేసి మనకు కస్టడీ ఆర్డర్స్ ఉంటాయి ఎవరైనా పిల్లల్ని భర్త దగ్గరనే పెట్టుకొని భారీకి ఇవ్వకుండా కనుక చూసినట్టయితే అప్పుడు ఇది ఈ కస్టడీ ఆర్డర్ అంటే ఇంట్రీమ్ గా ఇస్తారు అంటే తాత్కాలికమైన ఒక ఆర్డర్ ఉంటుంది ఏ భార్యకు ఇన్ని రోజులు ఉండాలి భార్యతోనే భర్త ఇన్ని రోజులు ఉండవు ఆయనకు విజిటింగ్ రైట్స్ కింద లేకుంటే ఇద్దరు సమభాగంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు ఇవి ఏంటంటే బేసికల్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇవన్నీ బేసిక్ ఆర్డర్స్ అన్నట్టు దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు అంటే కోర్టుకు రావడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు హస్బెండ్ ఎస్పెషల్లీ హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ మదర్ ఫాదర్ గారు బ్రదర్ సిస్టర్ వీళ్ళు కూడా ఒక అంటే ఎక్కడైతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదో కంప్లైనెంట్ అగ్రీవిడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద పెట్టద్దు ఎక్కడ నీకు ఇబ్బంది లేదో అక్కడ పెట్టద్దు ఎవరో యుఎస్ఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళని శిక్షించాలి వాళ్ళ మీద ఒక ఆతృత అనేది ఉంటుంది అర్థం చేసుకున్నాం మీ పెయిన్ అనేది తెలుసు కోర్టుకి అర్థమవుతుంది కానీ ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టని వాళ్ళు ఉన్నారో దీంట్లోకి వచ్చేసిన మీ కేసు వీక్ అయిపోతుంటది ఎందుకంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ చేస్తే అంత సంభాషణ అంత అవన్నీ కూడా చూపించాలి ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో దీని మూలన ఏంటంటే ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినా ఏదైనా అమలు చేయలేకపోతే అమలుకు రెస్పాండ్ అంటే అంటే ఎవరైతే భర్త ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు అమలు చేయడానికి పరిస్థితులు దెన్ దాని కూడా పెనాల్టీ పడుతుంది వన్ ఇయర్ శిక్ష కాలము అంటే విచ్ మే ఎక్స్టెండ్ టు వన్ ఇయర్ అది వన్ మంత్ కూడా ఉండొచ్చు విచ్ మే ఎక్స్టెండ్ టు వన్ ఇయర్ ఆర్ ఫైన్ సో ఇవేంటే ఒక వ్యక్తి ఒక జడ్జి గారు కానీ ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు ఒక వ్యక్తి మీద అది అమలు తేవాలి అది వాళ్ళది కంపల్సరీ అది మ్యాండేటరీ అన్నట్టు ఎందుకంటే శాసనం అన్న తర్వాత దాన్ని మనం ఏదో విధంగా రెస్పెక్ట్ అన్నది చాలా చేయాలి అది చట్టంకి మనం ఇచ్చే విలువ విలువ సో నువ్వు ఇంత కట్టాలి బాబు అంటే నేను ఇంత కట్టగలుగుతాను సార్ కొంచెం కొంచెం కట్టుకుంటాను యు ఉండి చెప్పుకుంటే అక్కడ ఏమి అంత అంటే డివిసి వలన బాగా హరాస్మెంట్ అంత అవసరం లేదు అందరు కూడా ఒకవేళ సరిగ్గా కేసు కొట్లాడుకోగలిగితే గెలిస్తే వాళ్ళు గెలుస్తారు ఓడిపోయే వాళ్ళు ఓడిపోతారు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద కేసు మళ్ళీ అప్పీల్ కూడా వెళ్ళచ్చు అది థర్టీ డేస్ టైం ఉంటది అది గెలిచిన వాళ్ళు అంటే వాళ్ళు కనుక అనుకోండి వాళ్లకు థర్టీ డేస్ టైం ఉంటది కాబట్టి వాళ్ళు చూసుకొని కేసు తొందరగా వేసుకోవడానికి ఒక ప్రయత్నం అని చెప్పారు హైయర్ కోర్ట్ డిస్టిక్ కోర్టు నుంచి మనకు ఇంకో కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది సో లోవర్ కోర్టులో అంటే ఒక మెజిస్ట్రేట్ ముందు జరిగితే అది ఇన్సిడెంట్ ఆర్డర్స్ ఏమైనా అనుకోండి పై కోర్టుకి వేసుకోవాలి సో ఈ అంటే ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ చేసుకోవద్దు అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వేసుకుంటానంటే కొంత వీక్ ఉంటుంది కేసు సరే మీ అంటే డిలే పిటిషన్స్ వేసుకొని అడ్వకేట్తో కన్సల్ట్ అయ్యి అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కూడినాయి నేను ఆర్డర్ వచ్చింది నాది ఫెయిల్ అయిపోయిందని ఇంట్లో పండుకుంటే ఎవరు వేసే వాళ్ళు ఓకే సో ఎస్పెషల్లీ అగ్రీవ్డ్ పర్సన్స్ ఎవరైనా లేకుంటే హస్బెండ్స్ తరఫు నుంచి కూడా అప్పీల్ వేసుకోవడానికి వైఫ్ తరఫు నుంచి అప్పీల్ వేసుకోవడానికి టైం లిమిట్ చాలా బాగుంటది చెప్పారు కదా అందులో పిల్లల్ని అడుగుతారా వాళ్ళని మీరు మదర్ తో ఉంటారా ఫాదర్ తో అంటే వాళ్ళ ఇష్టానికి పంపిస్తారా లేదా డిసైడ్ చేస్తారు బట్టి అడుగుతారు చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళని అడుగుతే ఏం చెప్తారు వాళ్ళు నేర్పిచ్చి అని చెప్పేస్తారు కొంచెం ఏజ్ టెన్ లెవెన్ టువెల్వ్ కి వచ్చిందనుకోండి దే హావ్ దర్ ఓన్ సెన్సెస్ టు ఆన్సరబుల్ నాకు మా అమ్మ అంటే ఇష్టము చాలా నైంటీ నైన్ పర్సెంట్ తల్లి దగ్గర ఉంటే ఈ ఆర్డర్కి ఏం లేదు తల్లి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తాను అక్కడ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దాన్ని వాళ్ళ ఉద్దేశం తీసుకుంటారు అబ్బాయి ఉంటే అబ్బాయిది తీసుకుంటారు అమ్మాయి ఉంటే అమ్మాయిది తీసుకుంటారు తీసుకొని ముందుకు ఎలా వెళ్తే సంసారం బాగుంటుంది అన్నది ఇద్దరు కలిసి ఉండే అవకాశాలు ఉన్నది అన్నది కూడా కౌన్సిలింగ్ చేస్తారు ఇప్పుడు ఇది ఏంటంటే ఈ యొక్క యాక్ట్కు సంబంధించింది ఏదైనా వేదికల సెటిల్మెంట్ చేసుకోవాలంటే కూడా కౌన్సిలింగ్లో సెటిల్మెంట్ చేసుకోవచ్చు అదే అంతా కూడా మనసుకు తీసుకోవద్దు భయంకరంగా తీసుకొని మానసిక ఇబ్బందులు పడవలసినంత అవసరం లేదు దీన్ని ఒక మంచి అంటే ఇంట్లో జరుగుతున్న వాతావరణాన్ని సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేక తను కోర్టును ఆశ్రయించింది సో కోర్టుని ఒక ఆఫీసర్ కూడా ఉంటారు కదా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇదంతా కూడా త్రూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి అవుతుంది ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక పిటిషన్ ఉంటారు సో అక్కడ నుంచి ఏమైతుంది ఇప్పుడు ప్రజెంట్లీ మన తెలంగాణకు వచ్చేసి సఖీ సెంటర్స్ నుంచి తీసుకుంటున్నారు ఏ ఏరియాకి ఆ ఏరియా సఖీ సెంటర్ ఇంతకుముందు డిస్ట్రిక్ట్ మొత్తం కూడా హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఉండే ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్లలో ఉండే ఇప్పుడు ఏమైంది మొత్తం సఖీ సెంటర్స్ వచ్చేసినాయి సఖీ సెంటర్స్కి అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ నుంచి కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ నుంచి డైరెక్ట్ కోర్టుకు పంపిస్తున్నారు కొన్ని కోర్టుస్లల్లో డైరెక్ట్ కూడా ప్రైవేట్ కంప్లైంట్ డైరెక్ట్ కూడా తీసుకుంటున్నారు సో దానికి ఇబ్బందులు ఏం లేవు అమ్మాయిలు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాకపోతే కలిసి ఉంటానంటే ఒక మార్గం వైపు వెళ్ళాలి కలిసి ఉండను అనుకున్నప్పుడు ఇంకో మార్గాన్ని పెంచుకోవాలి కానీ రెండు మార్గాలలో గోడ మీద ఉండి నేను ఇట ఆట అంటే సంసారాలు అనేది అంటే ద మూమెంట్ యూ లవ్ టు స్టే అన్నది తగ్గిపోతుంది ఓకే నువ్వెంత ఘాటుగా జవాబు ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే మహిళలకైనా కానీ వాడిని కొడితే బాగుండు ఏదన్నా ఒక పెద్ద ఫోర్స్ వచ్చి నా భర్తని ఇట్లా ఆపేసి నా నాతో ప్రేమగా చూస్తే బాగుండు అన్న ఆ ధోరణితోనే ఆలోచించే మహిళలు చాలామంది ఉన్నారు అంటే యూజువల్గా ఎవరు కూడా బ్రేక్ చేసుకోవాలని అయితే చూడరు అందులో పిల్లలు వచ్చిన తర్వాత ఎలా వాళ్ళలో కలిసి ఉండాలనేదే ఆలోచిస్తారు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది కూడా టోటల్ గా కూర్చోబెట్టి ఇస్తారా లేదా సెపరేట్ సపరేట్గా ఇస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ని కూర్చోబెడతారు సెపరేట్ గా అంటే వీళ్ళు వీళ్ళు చెప్పాలి మా వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడతారు అట్ల ఏం లేదు వెరీ ఈజే అంటే కౌన్సిలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి కౌన్సిలింగ్లో లో మేము సెటిల్మెంట్ చేసుకోవాలి సంవత్సరాల తర్వాత మేము తిరగదు ఎందుకంటే ఒక పిటిషన్ అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఈమె కంప్లైంట్ ఎట్ వేసింది పిటిషనర్ వేసింది ఒక కౌంటర్ కౌంటర్గా రెస్పాండెంట్ రెస్పాండెంట్ ఒక పిటిషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు కౌంటర్ సో ఇలా ఏంటంటే పేరుకుపోతున్నాయి డేట్స్ వస్తున్నాయి ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి కొంచెం కొంచెం కానీ కేసు కంప్లీట్ అయితే లేదు కానీ ఒక విషయం ఏంటంటే దీంట్లో చాలామంది అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని మీరు వేస్తున్నప్పుడు మీకు భర్త కావాలా వద్దా ఫస్ట్ అది మేజర్ ఇష్యూని డిసైడ్ చేసుకోవాలి చేసుకొని మీరు వెళ్తున్న అడ్వకేట్ ద్వారా మీరు తెలియబరిచే విధానంలో అనేకమైన అంశాలు ఉంటాయి కోర్టుకు వస్తున్న సమయంలో మీరు కోర్టు దృష్టిని అంటే కోర్టులోకి వస్తున్న సమయంలో మీకు వస్తున్న పరిణామాలు ఆ పరిణామాల్లో మీకు అర్థమైన విషయాన్ని మీరు స్పష్టతతో మీ అడ్వకేట్కి చెప్పాలి చెప్పకుండా అతనికి కూడా తెలియదు ఎందుకంటే వచ్చినప్పుడు ఇచ్చిన పిటిషన్ను గ్రీవియన్స్ అన్నది ఎక్కువ శాతం ఆవేశంతో ఇచ్చినది అర్థం చేసుకొని ఇచ్చిన ఆవేశంతో ఇచ్చిన ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉన్న ఒపీనియన్ వేరే ఉంటుంది కోర్టులకు వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత ఇంకో ఒపీనియన్లోకి వస్తారు అంటే వివిధ రకాలుగా వివిధ దశలలో ఈ కేసు మొత్తం మలుపులు తిరుక్కుంటూ వెళ్తున్న క్రమంలో మనకేం కావాలన్నదే మన మనం ఆలోచించ మనకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటే మనం ఏ విధంగా కాపురం చేయొచ్చు అతనికి ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ ఫోర్స్ చేస్తే కూడా గుర్రాన్ని మనం తీసుకెళ్ళినట్టు మనం ఏం చేయలేము సో వాట్ ఎవర్ ఈస్ దేర్ పాజిబిలిటీస్ అన్నది వెతుక్కోవాలి పాజిబిలిటీస్ కాని దారిలో వెతుక్కోవద్దు పాజిబిలిటీస్ ఉంటే సెటిల్మెంట్ అవుతుంది ఇద్దరు కలిసి ఉన్న పొజిషన్ ఉంటే ఉండండి లేదు అని అంటే కూడా దానికి సెటిల్మెంట్ చేసుకోవాలి కానీ మనసుని అపార్థాలు చేసుకొని గ్రజి తీసుకోవడం వల్ల లేకుంటే మనసుని వివిధ దశలలో మలుపులు తిరుగుతున్న సమయంలో స్ట్రెస్ అనేది ఎక్కువ వస్తుంది మానసిక లోనైతే కొంతమంది అయితే నర్వ్స్ చాలా వీక్ అయిపోయి చాలా ఇంట్లోనే బెడ్ మీద కూడా పడుకున్న వాళ్ళు ఉన్నారు అంటే అంత స్ట్రెయిన్ అనేది వస్తుంది వాళ్ళని మళ్ళీ మెడికల్ తీసుకపోవడం రావడం ఎవరు పెట్టుకుంటారు అవన్నీ చాలా స్ట్రెయిన్ అయిపోతారు అంటే విమెన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఏంటంటే అతను నేను చేయలేకపోతున్నామన్న బాధ అది లో లోపలికల్లి పీడించుకుంది డబ్బులు ఇయ్యాడు ఆమె ఎక్కడి వరకు తిరిగితే నేను చూసుకుంటా ఆ డైలాగ్స్ వాళ్ళు హస్బెండ్స్ చెప్పడం మూలానా లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఎక్కడి వరకు పోతే నేను అక్కడ పోతాను అన్న వాయిస్ ఏదైతే రిలేటివ్స్ ద్వారా వీళ్ళకి తెలుస్తుంటుందో అప్పుడు ఇంకా బర్నింగ్ స్టేజ్లో ఉంటారు ఇలాంటి ఏందనంటే చాలా జాగ్రత్తగా మన ఆధీనంలోనే మనం ఉండాలి ఎవరి మాట వినద్దు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చడం వలన మన హెల్త్ ఖరాబ్ అయితే మళ్ళీ ఎవరు తెచ్చి సో నా ఫైనాన్షియల్గా నీకు స్టెబిలిటీ రాదు అన్నీ అంటే మొత్తం కోల్పోయిన తర్వాతనే కోర్టుకు వస్తారు ఫైనాన్షియల్ కోల్పోతారు ఎకనామికల్ మెయిన్గా ఎకనామిక్ స్టేటస్ కోల్పోతారు ఒకవేళ ఇంకొకటి భర్తతోని ఉండే క్రమంలో మీరు జాబ్ చేయొద్దు అన్నది మీరు ఎప్పుడైతే రాసిండ్రో భర్తతోని ఉండకుండా తల్లిదండ్రుల దగ్గర ఉండు లేకుంటే కిరాయి తీసుకొని ఉన్నారనుకోండి అప్పుడు ఎందుకు జాబ్ చేయట్లేదు సో సి యు ఆర్ టాకింగ్ ఒక దిక్కు మాట్లాడుతున్నారు ఇటు మరి ఇంకో దిక్కు మీరు ఫుల్ఫిల్ చేయాలి కదా సో ఆ విషయంలో కూడా జాగ్రత్తలు అగ్రీడ్ పార్టీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక తరఫున మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఇంకో తరఫున మీరు ఏం చేస్తుండ్రు మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఇంకొకటి ఇప్పుడైతే ఇంకా అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది కంపల్సరీ సబ్మిషన్ ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిటిషనర్ కానీ రెస్పాండెంట్ కానీ త్రీ ఇయర్స్ పూర్వము మూడు సంవత్సరాలు వాళ్ళు సబ్మిషన్ చేయాలి నా దగ్గర ఏం లేదు ఏం లేదు అని అన్ని పిటిషన్లు రాస్తారు సో దే షుడ్ షో దర్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్ ను ప్లస్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే హస్బెండ్స్ అండ్ వైఫ్ ఇప్పుడు అకౌంట్స్ కోర్టుకు సబ్మిషన్ చేసినట్టే దాంతో వాళ్ళు దాంట్లో ఆ అసర్స్ అండ్ లైబిలిటీ ప్రఫామ్ అయి ఉంటాయి దాంట్లో ఒక రాస్తారు నేను ఈ చట్ట ప్రకారము ఈ సెక్షన్ ప్రకారము నేను ఒకవేళ తప్పు స్టేట్మెంట్ ఇచ్చింది అయితే నేను పనిష్మెంట్ కి అర్హురే తీసుకోవడానికి నేను అన్న స్టేట్మెంట్ ఇస్తారు సో దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్ట్ యాక్ట్ లో సరి అయిన వ్యవస్థలో సరి అయిన ఫాల్స్ స్టేట్మెంట్ లేకుండా సరిగ్గా మనకు జరిగిన కరెక్ట్ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలితే చిన్నదే కావచ్చు కానీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయండి అది న్యాయబద్ధంగా ఉంటుంది లేని విషయాలని ఎప్పుడు రావద్దు ఒకవేళ డౌరీ అడిషనల్గా అడగలేదు వేరే విషయాలపైన మీ మీద జరుగుతుంది అవే రాయండి మళ్ళీ డౌరీని తెచ్చేది మళ్ళీ మీకు యాంగిల్ అంటే అది చేంజ్ అవుతుంది సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోతుంది ఎవరు రాయమన్నా రాయకున్నా కానీ మీకు జరిగిన ఎక్కడైతే జరిగిందో ఇబ్బందులు అవి మాత్రం ప్రొజెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా డివిసి విల్ బీ గుడ్ అంటే ఆ యాక్ట్ ఒక ప్రొటెక్షన్ కి మహిళకి చాలా పనికి వస్తుంది ఈవెన్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ మెన్ ఆల్సో బట్ లెటర్ డిస్కస్ ఓకే అంటే ఇప్పుడు ఏ యాక్ట్ అయినా సరే బయాస్డ్ గా ఉండదు రెండు వైపులా కూడా న్యాయం జరిగే విధంగానే అది అట్లా మనం న్యాయబద్ధంగా ఉండాలనే యాక్ట్ చేసిందండి వక్రంగా మనం మాట్లాడము మన మెసేజెస్ కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ లేకుంటే యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా కానీ చట్టం గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అది బాధాకరమైన పొజిషన్ ఎందుకంటే చట్టము క్లియర్గా చాలా గైడ్లైన్స్ ఇచ్చింది చాలా మంచి మంచి చట్టాలు ఉన్నాయి దాన్ని తప్పుగా వక్రీకరించి మనకు పనికిరాదు అన్న విషయాలను మనం మాట్లాడద్దు కదా అందుకనే ఒక చట్టాన్ని ఒక ఉన్నత స్థాయిలలో మనం ప్రొజెక్ట్ చేయగలిగితే పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది పబ్లిక్ తెలుసుకుంటారు పబ్లిక్కి ఏం కావాలన్నది దాంట్లో కులంకుషంగా రాశి ఉంటుంది కాబట్టి దే కెన్ సర్చ్ అండ్ దే కెన్ నో ఇట్ ఎంత తెలుసుకుంటే చట్టం గురించి అంత మంచిది అంత ఒక గుడ్ సిటిజన్గా బతకడానికి మనం ఏ విధంగా ఈ దేశానికి తోడుపడతామో దాని మీదనే మనం ఆలోచించాలి కానీ చట్టాన్ని డైవర్ట్ చేయద్దు డిస్ట్రక్షన్ చేయద్దు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ మానసికంగా వేధింపులకి మాత్రమే వర్తించేలా ఉంది మానసిక అయితే శారీరకంగా కూడా ఉంటాయి కదా అంటే వాటిని వీళ్ళు ప్రొజెక్ట్ చేయగలరు అతను చేసిన గాయాలు గానీ ఏమైనా వాళ్ళు మనం గతంలో మాట్లాడుకున్నాము ఏమని వర్బల్ అబ్యూస్ కానీ లేకుంటే ఫిజికల్ అబ్యూస్ కానీ ఎకనామికల్ అబ్యూస్ కానీ అంటే పద్ధతులు ఏదైతే ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైంలో మాట్లాడుకున్నాం అన్ని కూడా సో ఫి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నా అవన్నీ ఎవిడెన్స్ రూపంలో ఇవ్వాలి నాకు తెలియదండి నేను మర్చిపోయిన నేను నాకు అవన్నీ కూడా మా హస్బెండ్ ఒక ఆమె ఎవరో గోడకు కొట్టేసుకొని ఇది నా హస్బెండ్ కొట్టినని చూపెట్టిన దాఖలాలు ఉన్నాయి సో వెదర్ ఇట్ ఈస్ డన్ ఆర్ నాట్ నిజాయితీగా ఒప్పుకో నిజాయితీగా జరిగితేనే మీరు చెయ్యండి ఎందుకంటే చట్టాన్ని అగౌరవపరచద్దు జరగని విషయాన్ని చూపించడంలో ఏమైతుంది చట్టము విఫలం అన్నది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు నేను ఎట్లా చేసినా కానీ నా దిక్కే ఉంటుంది చట్టం అని అంటే తప్పవుతుంది ఎందుకంటే చట్టానికి రెండు దిక్కుల పదును ఉంటుంది కాబట్టి అవతల అడ్వకేట్ చాలా షార్ప్ ఉంటారు మిమ్మల్ని పట్టేసుకుంటారు సో అది మనము చూసుకొని అంటే మంచిగా వెళ్తే చట్టంది చాలా బెనిఫిట్స్ అనేది వస్తాయి ఓకే సో మొత్తం మీద ఈ గృహహింస చట్టం అనేది పూర్తి స్థాయిలో అవుతోంది అవుతుంది దాన్ని అమల విధంగా మంచి ఫాల్స్ కేసెస్ పెట్టకుండా సరి అయిన అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె మాత్రమే ముందుకు రావాలి దానివల్ల సమస్య పరిష్కారాలు అయితే మంచి జడ్జ్మెంట్స్ కూడా వస్తాయి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సో ఇదండి గృహింస నిరోధక చట్టం గురించి మనం పూర్తి వివరాలను తెలుసుకున్నాం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్